is a continuation of the previous video. In the previous video, we have learnt connecting electric bulbs in series and connecting bulbs in parallel. And today we are going to learn tube lights and compact fluorescent lamps, electric fuse and some more things. Okay, tube lights and compact fluorescent lamps means CFLs. Wastage of electricity can be reduced by using fluorescent tube lights in place of bulbs. ఏదైతే బల్బ్స్ మనము ఇన్ ద ప్రీవియస్ టైంలో యూజ్ చేసామో వాటికంటే ఈ ఎలక్ట్రిక్ యూజ్ అనేది రెడ్యూస్ చేయడానికి మనము ఫ్లోరసెంట్ ట్యూబ్ లైట్స్ లేదా సిఎఫ్ఎల్స్ అనేటి ఇప్పుడు ప్రెజెంట్లీ మనం యూజ్ చేస్తున్నాం అంట. దిస్ ఈజ్ నోన్ యాజ్ ట్యూబ్ లైట్స్, మనందరికీ తెలుసు. కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్స్ షోన్ ఇన్ ఫిగర్ 16B also reduce wastage and can be fixed in ordinary bulb holders. ఇది ఆర్డినరీ బల్బ్ హోల్డర్స్ లో కూడా మనము ఫిక్స్ చేయొచ్చు. మళ్ళీ ఇంకా ఇన్ ద సేమ్ వే మనము ఇంకొక యూజ్ కూడా ఉంది అన్నమాట. ఏంటంటే మనం వేస్టేజ్ ఇంకా రెడ్యూస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిసిటీ బిల్లుని అయినా కూడా మనము దీన్ని యూజ్ చేయడం వల్ల తగ్గించుకోవచ్చు అన్నమాట. ది ఐఎస్ఐ మార్క్ ఆఫ్ ఎ ల్యాంప్ ఎన్ష్యూర్స్ దట్ ద అప్లయన్సెస్ ఇస్ సేఫ్. ఐఎస్ఐ కూడా మార్క్ కూడా ఉంటుంది దీనిపైన. ఇది మనం యూజ్ చేయడం వల్ల మనకు సేఫ్టీ కూడా అని చెప్పేసి. ఎలక్ట్రిక్ ఫ్యూజెస్, వెన్ ఎక్సెసివ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఎ సర్క్యూట్ ద వైర్స్ ఆర్ ది అప్లయన్సెస్ మే గెట్ హీటెడ్ అండ్ కెన్ క్యాచ్ ఫైర్. టు అవాయిడ్ ఫైర్ ఎ సేఫ్టీ డివైస్ నోన్ యాజ్ ఎ ఫ్యూజ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ది సర్క్యూట్. ఏదైతే ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అయినప్పుడు సర్క్యూట్ త్రో వైర్స్ త్రో అప్లయన్సెస్ అన్నీ కూడా హీట్ కావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక్కొక్కసారి అది ఫైర్ అయ్యే మండిపోయే ఛాన్సెస్ ఉంది. వీటి నుంచి మనం సేఫ్టీగా వైర్లని కానీ మన డివైజెస్ కానీ సేఫ్టీగా ఉండడం కోసమని ఈ ఫ్యూజ్ అనే ఎక్విప్మెంట్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఏ ఫ్యూజ్ ఈజ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ వైర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 17. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఎ స్పెషల్ అలోయ్ దట్ గెట్స్ హీటెడ్ క్విక్లీ అండ్ మెల్ట్స్. ఇది తొందరగా హీట్ కూడా అవుతుంది, మళ్ళీ మెల్ట్ కూడా అవుతుంది అనమాట. ఇఫ్ ద కరెంట్ ఇన్ ది సర్క్యూట్ ఈస్ టూ హై ద ఫ్యూజ్ వైర్ గెట్స్ హాట్ అండ్ మెల్ట్స్. దిస్ లీవ్స్ ఎ గ్యాప్ ఇన్ ది సర్క్యూట్. అది మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇది తొందరగా హీట్ అయిపోతుంది, తొందరగా మెల్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకేందంటే గ్యాప్ని తొందరగా గ్యాప్ అనేది లేకుండా సర్క్యూట్ని కంటిన్యూస్గా ఉండేటట్లు హెల్ప్ చేస్తుంది అనమాట. ఆటోమేటికలీ ద సర్క్యూట్ ఈజ్ బ్రోకెన్ అండ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ స్టాప్డ్. ఎప్పుడైతే సర్క్యూట్ అనేది బ్రోక్ అవుతుందో అప్పుడు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ స్టాప్ అవుతుంది అనమాట. ఎలక్ట్రిసిటీ అనేది కంటిన్యూ కాకుండా స్టాప్ చేస్తుంది. దిస్ ప్రొటెక్ట్స్ అప్లయన్సెస్ ఫ్రమ్ గెట్టింగ్ బర్డ్స్ అండ్ డ్యూ టు ది ప్యాసేజ్ ఆఫ్ టూ లార్జ్ కరెంట్ త్రో దెమ్. దాని నుంచి ఎక్కువ టైము కరెంటుని త్రో మనం పంపిస్తూ ఉంటే మన హోమ్ మేడ్ అప్లయన్సెస్ అవన్నీ కూడా బర్న్డ్ అంటే కాలిపోకుండా మనం ఈ ఫ్యూజ్ త్రో మనకు చాలా ఉపయోగించుకుంటాం. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ MCB. దిస్ ఈస్ ద మినియేటర్ సర్క్యూట్ బ్రేకర్. దీస్ డేస్ మినియేటర్ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ ఇన్క్రీజింగ్లీ బీయింగ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫ్యూజెస్. ఈ ఫ్యూజెస్ ప్లేస్లో మనము ఈ MCBని కూడా యూజ్ చేస్తున్నాం నౌడేస్. దీస్ ఆర్ స్విచ్చెస్ విచ్ ఆటోమేటికల్లీ టర్న్ ఆఫ్ వెన్ కరెంట్ ఈజ్ ఇన్ ఏ సర్క్యూట్ ఎక్సీడ్స్ ద సేఫ్ లిమిట్. సేఫ్ లిమిట్ కంటే ఎక్కువగా మనం కరెంట్ అనేది పాస్ అవుతున్నప్పుడు ఇది ఆటోమేటికల్లీ టర్న్ ఆఫ్ అవుతుంది అనమాట. ఇట్ హ్యాస్ ఎ స్విచ్ విచ్ గోస్ ఆఫ్ ఆటోమేటికల్లీ ఇఫ్ దేర్ ఈస్ ఓవర్ హీటింగ్. ఓవర్ హీటింగ్ ఎప్పుడైతే అవుతుందో అది ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అనేది అవుతుంది. ఇఫ్ వి టర్న్ దెమ్ ఆన్ ది సర్క్యూట్ ఈజ్ వన్స్ అగైన్ కంప్లీట్. ఇప్పుడు అయితే మనం దీన్ని ఆన్ చేసాము MCBని, అప్పుడు ఆటోమేటికలీగా సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుంది. ది అడ్వాంటేజ్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ హ్యావ్ ఓవర్ ఫ్యూజెస్ ఈజ్ దట్ దే కెన్ బి రీసెట్ మాన్యువల్లీ ఆర్ ఆటోమేటికల్లీ టు రీస్టోర్ నార్మల్ ఆపరేషన్స్. మనం రీస్టోర్ మళ్ళీ నార్మల్గా చేయడానికి ఏంటంటే ఈ MCB అనేది బాగా ఉపయోగపడుతుంది. వేరియస్ ఫ్యూజెస్ నీడ్ టు బి రీప్లేస్డ్ ఆఫ్టర్ ఎవ్రీ సింగిల్ ఆపరేషన్.
ప్రతి ఎవ్రీ టైం మనం ఏంటంటే ఫ్యూజెస్ని డిఫరెంట్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. బట్ ఈ ఎంసీబీలు అలా కాకుండా కంటిన్యూగా మనం వాడుకోవచ్చు. ది ఎంసీబీ కెన్ బి రీసెట్ బై హ్యాండ్ అండ్ ది సర్క్యూట్ బికమ్స్ కంప్లీట్ వన్స్ అగైన్. ఎంసీబీ కెన్ బి రీసెట్ బై హ్యాండ్ అంటే మనం చేత్తో కూడా దీన్ని ఆన్ చేసినప్పుడు మళ్ళీ కంటిన్యూగా మనం దాన్ని సర్క్యూట్ అనేది కంప్లీట్గా చేసుకోవచ్చు. లుక్ ఫర్ ఐఎస్ఐ మార్క్ ఆన్ ఎంసీబీస్ ఆల్సో. అయితే ఈ ఐఎస్ఐ మార్క్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మనం పర్చేస్ చేస్తున్నామో వాటిపైన ఐఎస్ఐ మార్క్ అనేది ఉందా లేదా అబ్జర్వ్ చేసి మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. వాట్ కెన్ బి ఏ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎంసీబీ ఎలక్ట్రిసిటీ ఇన్ అవర్ హోమ్. ఓకే, అయితే దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా అది ఆలోచించండి, ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇవన్నీ ఫ్యూజెస్ మళ్ళీ ఎంసీబీస్ అనేవి కామన్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటికి మీరు ఎలక్ట్రిషియన్ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నా కూడా తను మీకు చెప్పొచ్చు. ఎలక్ట్రిసిటీ ఇన్ అవర్ హోమ్, ఓకే, దీస్ ఆర్ ద మీటర్స్, డిజిటల్ మీటర్స్ ఆర్ ఎలక్ట్రిక్ మీటర్స్. మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ దట్ వీ యూజ్ ఎట్ హోమ్ అండ్ ఎట్ స్కూల్ ఈజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఎలక్ట్రిసిటీ మనం ఎట్లా యూజ్ చేస్తామంటే అది ఆల్టర్నేటింగ్ కరెంట్ అనమాట, మన ఇంట్లో కానీ స్కూల్స్లో కానీ. ది మెయిన్స్ ఎలక్ట్రిసిటీ దట్ ఈజ్ సప్లైడ్ టు అవర్ హౌజెస్ కమ్స్ ఫ్రమ్ పవర్ స్టేషన్ అండ్ సబ్ స్టేషన్స్ డిస్ట్రిబ్యూట్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వీ హ్యావ్ టు పే ఫర్ ఇట్ అకార్డింగ్ టు హౌ మచ్ వీ కన్జ్యూమ్. ఇదైతే ఎక్కడ నుంచి మనకు వస్తుంది ఎలక్ట్రిసిటీ కరెంట్ అనేది మన ఇంట్లోకి అని అంటే పవర్ స్టేషన్స్ అండ్ సబ్ స్టేషన్స్, ఇవేంటి డిస్ట్రిబ్యూటివ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూట్ సెంటర్స్ అనమాట. ఇక్కడ నుంచి మన అయితే ఇది కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అంటే ఫ్రీగా మనం యూజ్ చేయడానికి లేదు, దానికి మనము మంత్లీ అనేది బిల్లు పే చేయాల్సి ఉంటుంది మనం యూజ్ చేసుకోవడానికి కూడా. యూ మే హ్యావ్ నోటీస్డ్ దట్ ఏ పర్సన్ బిలాంగింగ్ టు ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద మీటర్ రీడర్ విజిట్స్ హౌసెస్ ఎవ్రీ మంత్ అండ్ టేక్స్ ద మీటర్ రీడింగ్స్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద మీటర్ ఇన్ యువర్ హౌస్ యూ విల్ నోటీస్ ఎ వీల్ దట్ గోస్ అరౌండ్ అండ్ ద నంబర్స్ ఇన్ ద విండో కీప్ చేంజింగ్. మోడర్న్ మీటర్స్ హ్యావ్ డిజిటల్ డిస్ప్లేస్. మనం ఇంట్లో ఒక పర్సన్ మంత్లీ వస్తూ ఉంటాడు, మనకు మీటర్ రీడింగ్ అనేది ఒక పేపర్ ప్రకారం బిల్లు రీడింగ్ ఇచ్చేసి వెళ్తూ ఉంటాడు అనమాట. అయితే ఒక ఇంతకుముందు ఏంటంటే మీటర్ రీడింగ్లో ఒక రింగ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుండే, దానివల్ల ఏంటంటే అది రౌండ్గా తిరగడం వల్ల మనకు మీటర్ రీడింగ్ అనేది చేంజ్ అవుతూ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మోడర్న్ మీటర్స్ అనేటి డిజిటల్ డిస్ప్లేస్ వస్తున్నాయి అన్నమాట. మనం పైననే దాంట్లో నంబర్స్ కనబడుతూ ఉంటాయి, దాన్నే డిజిటల్ డిస్ప్లేస్ అంటారు. దానివల్ల మనకి ఈజీగా మన మీటర్ రీడింగ్ ఎంత ఉంది, డైలీ మనం ఎన్ని యూనిట్స్ అనేవి యూజ్ చేసామనేది ఈజీగా మనకు తెలుసుకోవచ్చు. వాట్ డస్ ద టర్మ్ వన్ యూనిట్ మీన్? హౌ ఈజ్ ద యూజేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మెజర్డ్? ఇఫ్ యూ లుక్ ఎట్ ద బల్బ్స్ యూజ్డ్ ఇన్ యువర్ హోమ్ యూ విల్ నోటీస్ దట్ దే ఆర్ మార్క్డ్ ఇన్ వాట్స్, 25 వాట్స్, 40 వాట్స్, 60 వాట్స్, 100 వాట్స్. ఇవన్నీ మనం చూసే ఉంటాం కదా. మనం డైలీ ఇంట్లో యూజ్ చేసే బల్బ్స్కి పైన 25 వాట్స్, డబ్ల్యూ మీన్స్ వాట్స్, 40, 60 and 100 వాట్స్ అని రాసి పెట్టి ఉంటుంది అన్నమాట. ది వ్యాటేజ్ మెజర్స్ హౌ పవర్ఫుల్ ద బల్బ్ ఈజ్. ఆ వ్యాటేజ్ని బట్టి అది పవర్ఫుల్, మళ్ళీ దాని బ్రైట్నెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ది బ్రైటర్ బల్బ్ ద హయ్యర్ ఇట్స్ వ్యాటేజ్ అండ్ ది మోర్ ద ఎలక్ట్రిసిటీ యూజ్డ్ బై ఇట్. 100 వాట్స్ ఉంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ యూజ్ అవుతుంది, మళ్ళీ దాని బ్రైట్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. 25 వాట్స్ యూజ్ చేసాము అని అంటే దాంట్లో ఎలక్ట్రిసిటీ యూజేజ్ తక్కువగా ఉంటుంది, మళ్ళీ బల్బ్ యొక్క బ్రైట్నెస్ అనేది కూడా తక్కువగా ఉంటుంది అన్నమాట. 1 కిలోవాట్ ఈజ్ 1000 వాట్స్. వెన్ ఎనీ అప్లయన్స్ ఆఫ్ 1 కిలోవాట్ ఈజ్ యూజ్డ్ ఫర్ 1 అవర్ ఇట్ యూజెస్ అప్ 1 కిలోవాట్ ఆర్ హవర్ kWh ఆర్ 1 యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనము 1 కిలోవాట్ యూజ్ చేస్తే అవి 1000 వాట్స్ అనమాట. 1000 వాట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోవాట్. అప్పుడు మనకి ఒక్క యూనిట్ ఆర్ 1 యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనము యూజ్ చేసినట్టు, అంటే 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఇఫ్ ఇట్ టర్న్స్ ఫర్ 2 అవర్స్ ఇట్ విల్ యూజ్ అప్ 2 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. 1 అవర్లో 1 యూనిట్ అయితే 2 అవర్లో 2 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనము యూజ్ చేసినట్టు అనమాట. యూ కెన్ లెర్న్ హౌ టు
Calculate the amount you have to pay in the electricity bill through the following exercise table. అయితే మనం ఇంట్లో యూజ్ చేసినప్పుడు బిల్లుని ఏ రకంగా పే చేస్తాము, దాని బిల్ ఎలా వస్తుంది అనేది ఎక్సర్సైజ్ టేబుల్ నుంచి నేర్చుకున్నాం. ద మీటర్ రీడింగ్ ఇన్ ఆయుబ్స్ హౌస్ ఇన్ జనవరి ఈజ్ 400 యూనిట్స్, ఫిబ్రవరి 580 యూనిట్స్. క్యాలిక్యులేట్ హౌ మచ్ హిస్ పేరెంట్స్ వుడ్ హ్యావ్ టు పే టువర్డ్స్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ ఫిబ్రవరి. ద యూనిట్స్ కాస్ట్ ఈస్ ₹3.05. ఓకే, పర్ యూనిట్ కాస్ట్ ఈస్ 3.05 రూపీస్. అండ్ ఇన్ ద జనవరి 400 యూనిట్స్ అండ్ ఫిబ్రవరి 550 యూనిట్స్, దెన్ హౌ మచ్ హిస్ పేరెంట్స్ వుడ్ హ్యావ్ టు పే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్ ఈస్ యూనిట్ కాస్ట్ డిఫర్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ ఆల్సో ఆన్ ది స్లాబ్స్. ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్స్ ఫర్ డొమెస్టిక్ పర్పస్ ఈజ్ చీపర్ కంపేర్డ్ టు ది ఫర్ కమర్షియల్ ఆర్ ఇండస్ట్రియల్ పర్పస్. అంటే డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్గా ఉంటుందన్నమాట యూనిట్ కాస్ట్ అనేది. ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ డొమెస్టిక్ అంటే మనం ఇంట్లో హౌస్ హోల్డ్ యూజ్ చేసేటప్పుడు, దానికంటే మనం కమర్షియల్గా లేదా ఇండస్ట్రియల్ పర్పస్లో యూజ్ చేసినప్పుడు దాని కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. రీడింగ్ ఇన్ జనవరి 1st 400 యూనిట్స్ అండ్ రీడింగ్ ఇన్ ఫిబ్రవరి 1st 580 యూనిట్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలక్ట్రిసిటీ యూజ్డ్ 180 యూనిట్స్. కాస్ట్ పర్ యూనిట్ 3.05 రూపీస్. టోటల్ అమౌంట్ టు బి పేడ్ 180 × 3.05 = 549 రూపీస్ హీ హ్యాస్ టు పే ఫర్ ఫిబ్రవరి మంత్. Suppose in a house there are 4 bulbs of 100 watts each, 6 of 60 watt and 6 of 40 watts each. All of them are used for 2 hours a day. How many units of electricity will be used up in 30 days? How much will they have to pay at ₹2.80 per unit? Okay. Total power used is equal to 4 × 100 watts. 100 వాట్స్ బల్బ్స్ 4 ఉన్నాయి, అలాగే 6 బల్బ్స్ 60 వాట్స్వి, ఇంకా 6 బల్బ్స్ 40 వాట్స్. సో టోటలీ 400 × 6 = 36, 360 and 240. 1000 watts ఈజ్ ఈక్వల్ టు 1 kW. టోటల్ పవర్ యూజ్డ్ ఎవ్రీ డే 2 hours × 1 kW ఈజ్ ఈక్వల్ టు 2 kW. In 30 days, power used is equal to 2 × 30 because 1 month is equal to 30 days. So, 60 kilowatts per hour. The cost of the power is ₹2.80. So, 60 into daily 2 hours they are using means 2 hours is equal into 30 is equal to 60. So, ₹2.80 × 60 is equal to ₹168 they have to pay. Okay, this is the lesson 7th standard electricity current and its effect. I hope you all understood this lesson. Thank you for watching my video.